అంకుశం న్యూస్ కు స్వాగతం. భక్తుల కోరికలు తీర్చే పర్వతాల మల్లన్నగా పేరొందిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో దండి కట్టివారాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో భాగంగా ధర్మారం మండల కేంద్రంలోని రామాలయం నుండి యాదవులు బోనంతో మల్లన్న గుడి వరకు ఊరేగింపుగా బయలుదేరి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ రోజు నుండి నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ముఖ్యంగా ఆది బుధవారాల్లో మల్లన్న దేవుడికి బోనంతో మొక్కులు చెల్లించడం ఇక్కడ తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. మొక్కులు చెల్లించిన వెంటనే కోరిన కోరికలు తీర్చే కొండంత దైవంగా ధర్మారం పర్వతాల మల్లికార్జున స్వామికి పేరుందని భక్తుల నమ్మకం. అందుకే స్థానికులే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఆది బుధవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తుమ్మల రాంబాబు మాట్లాడుతూ భక్తులందరితో పాటు యాదవ కుల బాంధవులందరికీ ఇలవేల్పుగా ఉంటూ అందరిని రక్షిస్తున్న ఆపద మొక్కుల వాడే మా ధర్మారం పర్వతాల మల్లన్న అని అన్నారు. ధర్మారం మండల కేంద్రంలో శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈరోజు దండి షష్ఠి వారాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు యాదవ సంఘం తరఫున అందరి కుల బాంధవుల తరఫున ఈరోజు పర్వతాల మల్లికార్జున స్వామి పట్నాలు మేము ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి ప్రతి ఏటా ఈ షష్ఠి వారాలలో మన మండల కేంద్రంతో పాటు చుట్టూ ఉన్న వెలగటూరు మండలం జూలపల్లి మండలం గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ బోనాలు మొక్కులు సమర్పించుకుంటారు. ఇక్కడ మొక్కులు సమర్పించిన వెంటనే కోరిన కోరికలు తీర్చే కొండంత దైవంగా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము మా అందరికీ ఇలవేల్పుగా ఉండి మా అందరినీ రక్షిస్తున్న ఆపద మొక్కుల వాడు ఈ మల్లికార్జున స్వామి. ఈ స్వామివారికి మేము ఇక్కడ దేవస్థానము ఇక్కడ 35-40 సంవత్సరాల నుండి మా తాతల కాలం నుండి మాకు తెలిసి 35 సంవత్సరాలు మా తాతల కాలం నుండి మాకు ఇక్కడ మేము ఘనంగా ఈ పండుగను నిర్వహిస్తుంటాము. దీనికి అందరి భక్తుల సహకారంతో మేము ఈ దేవాలయాన్ని దినదినం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మల్లికార్జున స్వామి షష్ఠి వారాల్లో భాగంగా ఈరోజు పట్నాలలో మనకు ఇక్కడ ధర్మపురి శాసనసభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు ఇక్కడికి ప్రతిసారి వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. అదేవిధంగా ఈశ్వరన్న గారు ఇక్కడికి వచ్చి ఈరోజు కూడా మొక్కులు సమర్పించుకున్నారు. దండి సట్టివారాల ప్రారంభోత్సవాల్లో భాగంగా ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని పర్వతాల మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ పూస్కూరి జితేందర్రావు, జెడ్పీటీసీ పద్మజ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైఎస్ ఎంపీపీ మేడవేణి తిరుపతి, ఉప సర్పంచ్ ఆవుల లత, ఎన్ఆర్ఐ ద్యాగేటి ఉదయ్ కుమార్, కొత్త నరసింహులు, దేవి జనార్దన్, దేవి రాజలింగయ్యతో పాటు యాదవ సంఘ నాయకులు భక్తులు పాల్గొన్నారు.